Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Anna, 2021 lo mari meer CM ayin tarvata raithulaki oka haami icharanna padayatralo nenu unnanu nenu vinnanu nenu chusanu ani maata icharu madama tippaledu ade vidhanga మరి రైతులకు ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన చేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్న. గ్రామాల్లో ఒక గుడి ఉంది, ఒక బడి ఉంది, కానీ ఒక రైతుకి ఏ విలువ లేదు. కానీ మన మాట అన్న మాట ఇచ్చాడు, అలాగే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. మరి సొంత రైతులకే కాకుండా కౌలుకు సాగు చేసుకున్న రైతులకు కూడా ఒక హక్కును కల్పించారన్న మీరు. అదే కౌలు కార్డుదారు. ఆ కౌలు కార్డు ఉంటేనే ఏదైనా చేసుకోవటానికి మాకు ఎంతగానో వెసులుబాటు కరంగా మరి ఆ కార్డును మాకు ఇచ్చారన్న, నీకు ఎంత ధన్యవాదాలన్న. 2021 సంవత్సరం కరోనా టైం అన్న, చాలా కష్టాల్లో ఉండి ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. నేను నా భర్త కరోనా వచ్చి ఇంట్లోనే ఉన్నామన్న. పసుపు వేసామన్న, రేటు లేదు, 5,500 రూపాయలే బయట. కానీ నువ్వు ఒక రేటు ప్రకటించావన్నా 6,850 రూపాయలు అని చెప్పేసి మాకు ఆర్బీకే సెంట్రల్ నుంచి ఫోన్ చేసి మీరు బయట అమ్ముకోవద్దండి, గవర్నమెంట్ ఒక రేటు ప్రకటించింది, ఆ రేటుకే మీరు అమ్ముకోండి, లాభం వస్తుందని చెప్పారన్న. మేము ఆ రేటుకే అమ్ముకోవటం జరిగింది మార్కెట్లో. మాకు మరి దాని వలన 50,000 రూపాయలు మాకు లాభం చేకూరిందన్న, నేను ఎంతగానో సంతోషం. అంతేకాకుండా మరి 2022 సంవత్సరంలో కూడా మేము పసుపు వేసామండి, ఆ పసుపు కూడా మరి వర్షాలకు పాడైపోయింది. కానీ మరి దాని నిమిత్తమై మాకు ఇన్సూరెన్స్ కింద 80,000 రూపాయలు మా ఖాతాలో జమ అయిందన్న, చాలా సంతోషం అన్న. కానీ అన్న, ఎవరు చేయని విధముగా, ఎన్నడూ మేము చూడని విధముగా మరి ఒక రైతుని, ఒక పేద రైతుకి మీరు అండగా నిలబడ్డారన్న, మీకు ఎంతో నా ధన్యవాదాలన్న. మరి మేము మాకు ఫోన్ చేసి 80,000 రూపాయలు మీ ఖాతాలో బట్టి తెచ్చుకోండి అని చెప్పారు, మేము వెళ్ళి తెచ్చుకోవటం జరిగింది. ఆ 80,000 రూపాయల్ని మరి వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా మా పంటలకు వినియోగించుకోవటానికి మాకు ఎంతగానో వెసులుబాటు కలిగించింది. కరోనా టైంలో కూడా 2 సార్లు రేషన్ని ఫ్రీగానే ఇచ్చారు, మరి ఇంటికి వచ్చి 1,000 రూపాయలు కూడా ఇచ్చారన్న మీరు, అది కూడా మీకు అంతే. అంతేకాకుండా మరి ఈ 2023 సంవత్సరంలో మరి రైతు భరోసా కార్యక్రమం, నాకు 2 విడతల రైతు భరోసా డబ్బులు వచ్చినాయండి, 13,500 రూపాయలు. మరి నా నేనైతే కౌలు రైతుని, మరి యజమానితో పాటు సమానంగా నాకు కూడా ఒక హక్కు కల్పించారన్న మీరు. మరి సొంత రైతుకైతే రాష్ట్ర ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుందన్న, కానీ ఒక కౌలు రైతుకన్నా మీరు ఒక్కరే మీ సొంతంగానే ఇచ్చి ఉన్నారన్న 13,500 రూపాయలన్న. నేను 2 డబ్బాలు అందుకున్నానన్న, ఇప్పుడు 3వసారి అందుకోబోతున్నానన్న, నేను ఎంతగానో సంతోషిస్తున్నానన్న. ఇంకా కొద్ది నిమిషాలనన్న ఆ అమౌంట్ నా ఖాతాలో జమ కానుందన్న. అంతేకాకుండా నేను గత 20 సంవత్సరాల నుంచి మిషన్ కొడతాను వైఎస్ఆర్ చేయత, నాకు 10,000 రూపాయలు సంవత్సరాలు ఖర్చు పడుతుంది. అంతేకాకుండా డోక్రాలు ఉన్నానండి, మరి 2 సంవత్సరాల నుంచి నాకు 12,500 చొప్పున నాకు 2 సంవత్సరాలు నా ఖాతాలో జమ అయింది. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం కూడా మేము పసుపు వేసామన్న, పసుపు మరి కూలీళ్ళు చేలోనే ఉన్నారు, పసుపు తవ్వుతున్నారన్న. మరి అంతేకాకుండా మా జీవితాల్లో మరి ఒక రైతుని వెన్ను తట్టి మరి నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా 2 సార్లు పడిందన్న మాకు సొంత పొలాల్లో వాళ్ళతో పాటు కౌలు రైతుకు కూడా మీరు ఎంతగానో మేలు చేకూర్చారన్న. అంతేకాకుండా మరి నాకు వచ్చిన లాభము దాని నుండి 180,000 రూపాయలు అని నేను సగౌరవంగా చెప్పుకోగలుగును ఈ సభాముఖంగా. అంతేకాకుండా మాది జాయింట్ ఫ్యామిలీ అన్న, మేము 7 తోడుకోడళ్ళమన్న. మాకు 7 తోడుకోడళ్ళు, 4 కన్నా చేయత వస్తుందన్న. సంవత్సరానికి వచ్చేసి 18,750 రూపాయలు చేయత వస్తుందన్న. నా అన్న ఉన్నాడు అని చెప్పి ఎంతో సంతోషిస్తున్నారన్న వాళ్ళు, సంవత్సరానికి వచ్చేసి వాళ్ళ ఖాతాలో జమ అవుతుంటే. అంతేకాకుండా అన్న మరి ముగ్గురు పిల్లలకన్నా ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందన్న, ఒక 3 పిల్లలకు అమ్మఒడి వస్తుందన్న.
మరి మన ప్రభుత్వం వచ్చినా కన్నా రెండు ఇళ్ల స్థలాలు వచ్చినాయి అన్న మా బావగారి పిల్లలకి చాలా గర్వంగా ఉందన్న మాకు చాలా సంతోషంగా కూడా ఉందన్న గతంలో నాన్నగారు ఉన్నప్పుడన్న మేము కాలు కట్టు మీద ఉండేవాళ్ళమన్న మమ్మల్ని గుర్తించాడు మాకు ఇంతకు ముందు రైస్ కార్డు కూడా లేదన్న నాన్నగారు వచ్చినాకే రైస్ కార్డు వచ్చిందన్న అప్పుడు రెండు జంట ఇళ్ల స్థలం ఇచ్చాడన్న మాకు మా మర్తి గారి కన్నా మేము ఇద్దరం పొందుకొని ఉన్నామన్నప్పుడు ఆ ఇళ్ల స్థలంలోనే మేము ఇల్లు కట్టుకొని ఈరోజు అక్కడ ఉంటున్నామన్న చాలా సంతోషం అన్న అన్నా నేనున్నాను చెల్లి నేను ఉన్నాను అని అంటూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చావన్న అన్న నువ్వు పాదయాత్ర చేసేటప్పుడన్నా నాకు ఇద్దరు కుమారులన్న ఒక కుమారు చనిపోయాడు నేను బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నానన్న అప్పుడు మీరు పాదయాత్ర చేస్తే ప్రజలన్నా నీకు బ్రహ్మరథం పట్టారన్న పూలతోటన్నా కానీ కొంతమంది అన్న మీరు వెళ్ళిపోయిన వెంటనే వాటిని తుడిచేశారన్న కానీ మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారన్న వాళ్ళు మాట్లాడే మాటలు మేము వింటున్నామన్న మరి వాళ్ళ నోరు దేంతో కడగాలన్న మరి మీ అందరూ కూడా నా ధన్యవాదాలండి ఇంతటి నా అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరు కూడా మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని పాము మనకి ఇక్కడ ఏమి మంచి ఇచ్చిపోతాం అనేది మేలులు చెప్పుకుంటారు కానీ అన్న మాకు రేవంత్రపాడులో శ్మశానం లేదన్న కాలు కట్టి మీదేనన్న ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలన్న అన్న ఎప్పుడు మీ ముఖంలో ఆ నవ్వు అలాగే ఉండాలన్న ఆ కళ్ళల్లో ఆనందం అలాగే ఉండాలన్న మనసు పుట్టిగా కోరుకుంటున్నానన్న అన్నదాత ఆనందమే మన జగనన్నకి తెలుసు. రైతన్నల సంక్షేమమే జగనన్న ధ్యేయం. వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి రైతును రాజుగా మార్చి వ్యవసాయాన్ని పండుగ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా నిలబెట్టిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు